నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. స్థానిక సంస్థల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేసి రిజర్వేషన్ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి బీసీ సంఘాల నుండి, అలాగే ప్రతిపక్షాల నుండి, రాజకీయ పార్టీల నుండి ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. కులగణన ప్రాధాన్యత ఏమిటి? కులగణన పైన ప్రధానంగా చర్చ చేయడం గల విశిష్టత ఏంటి? ఇప్పుడు ఒక రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగంలో కూడా ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వాలన్నమాట. ఇలా 80 కోట్ల జనాభా దేశంలో, రాష్ట్రంలో 60% జనాభా. 60% జనాభా వాళ్లకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇస్తామని ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మనం ఏం చేసింది? మీకన్నా ఎక్కువ ఇస్తామని అధికారంలోకి వచ్చింది. ఈ వర్గాలంతా కూడా గెలిపించుకున్నారు, మంచి మెజార్టీతో గెలిచిండ్రు. ఇవాళ వాళ్ళు ఏం చెప్పి గెలిచిండ్రు, అది ఏమి అమలు అవుతలేదు, ఎందుకు అమలు అవుతలేదు అనే దాని మీద క్వశ్చన్. ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు అన్నారు. పార్టీలకు అతీతంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలా? రేపు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. 6 నెలల్లో కులగణన చేసి 24,000 మందికి రాజకీయంగా మీకు పదవులు వస్తాయి కొత్తగా అని చెప్పి, మరి ఈరోజు కులగణన చేయకపోవడానికి కారణం ఏంటి? రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎలక్షన్లో పోతారా? మరి ఇమీడియట్గా కులగణన చేసిపోతారా? స్పష్టమైన వైఖరి కనిపిస్తుంది, అనుమానం వస్తూ ఉంది. కనుకనే ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి, మళ్ళీ మాట తప్పకుండా చేయడానికి, కులగణన తర్వాతనే రిజర్వేషన్ ప్రకారమే అమలయ్యేటట్టు చేయడానికే ఈ ఒత్తిడి కార్యక్రమం ఇది. ఎంబీసీ రిజర్వేషన్ 1 నిమిషంలో అయిపోతుంది, బడ్జెట్ గురించిన అవసరం లేదు. కామారెడ్డి డిక్లరేషన్లో ఎంబీసీలకు మంత్రిత్వం ఇస్తామన్నారు, ఖాళీలు ఉన్నాయి, ఇచ్చేయండి. 100 కోట్ల బడ్జెట్ ఏమైంది? ఇలా మమ్మల్ని అడగొచ్చు. నేను ఒక పార్టీకి అంటలేను, ఒక ఈ వర్గానికి సంబంధించిన నాయకునిగా. 2 అంశాలు, మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిపినాం, బీసీ ఉద్యమాన్ని పక్కకు పెట్టినాం, తెలంగాణ ప్రజలందరికీ కూడా లాభం అవుతుంది, ఓసీలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అవుతుందని ఆ ఉద్యమం నడిపినాం. ఇలా చిన్న రాష్ట్రాల్లో మాకు మేము జరుగుతుంది అనుకున్నాం, జరగలే. మరి ఈ పార్టీలు ఇస్తామన్నాయి, నేను అడగొచ్చు, మరి మీరున్నప్పుడు ఏం చేసినాను? మేము ఉన్నప్పుడు ఏం చేయలేదు కనుక మీకు ఇచ్చిర్రు. మేము చేసేకాడు చేసినాం, మాకన్నా మీరు ఎక్కువ ఇస్తామన్నందుకు మీకు ఇచ్చిర్రు. మీరేమైందని మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఎప్పుడు చేస్తారని అడుగుతూ ఉన్నాం. అసలు మీరు కులగణం చేసి ఎలక్షన్లో పోతారా? చేయకుండా పోతారా? మాట తప్పుతారా? తప్పిపోతారా? తప్పకుండా పోతారా అనే దాని మీద మా ఒత్తిడి. ఎందుకంటే బీసీ కమిషన్ నిర్ణయం ప్రకారం నిర్ణయం ఉంటుందని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి అయితే సమీక్షలో చెప్పారు. కులగణన లేకుండా ఎలక్షన్లకు వెళ్తే ఎట్లా ఉండబోతుంది కార్యక్రమం? 100% బీసీలు అందరూ కూడా మోసం చేసిన పార్టీలకు ఏ దరి? మోసం చేసినటువంటి వాళ్ళను ఎండగట్టాలనేది లక్ష్యం. అది 100%. ఎవరు సపోర్ట్ చేసి ముందుంటారో వాళ్ళకి సపోర్ట్. ఓసీ కులం నుంచి వచ్చి ఖచ్చితంగా కావాలి నిలదీసి, ఎవరైతే ముందుకొచ్చి ఈ రిజర్వేషన్ అమలయ్యేటట్టు చేస్తారో, ఓసీ కానీ బీసీ కానీ ఎవరైనా కానీ ఆ నాయకునికి బాసటగా ఈ సంఘాలన్నీ నిలబడతాయి. కులగణన చేయకుండా ఎలక్షన్ పోతే ఖచ్చితంగా ఈ సంఘాలన్నీ కూడా అదే కార్యక్రమం ఉంటుంది, గ్రామీణ స్థాయి నుంచి అదే కార్యక్రమం ఉంటుంది. అందుకే ఈరోజు 10th రోజు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకులు, నాయకత్వం, మిగతా వివిధ కుల సంఘాలు, మిగతాటువంటి అందరు కలిపి, అందరిని కలుపుకొని ఆ రోజు ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేసి అది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామీణ స్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి అత్యధిక జనాభా గల ఈ వర్గాలకు న్యాయం చేసే దిశగా ఏ త్యాగానికైనా సిద్ధమై, ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమై ఈ ఉద్యమాన్ని నడపాలా, ముందుకు తీసుకుపోవాలా, దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం కావాలనే దిశగా ఈ ఉద్యమాన్ని నడుస్తుంది. తెలంగాణ ఉద్యమం ఆ తరహాలో బీసీ ఉద్యమం జరగబోతుందని చెప్తున్నారు. కానీ బీసీలో ఉపకులాలు చాలా ఉన్నాయి, బీసీలలో ఐక్యత గురించి కూడా చాలా వార్తలు కూడా వస్తున్నాయి. బీసీలో అయితే సాధ్యమా? ఈ ఉపకులాలకు లాభం జరగాలనే బీసీ జనగణన, ఈ ఉపకులాలకు జనాభా ప్రాతిపదిక మీద అందరికీ లాభం జరగాలని మా తపన. అవసరం అనుకుంటే మా వాళ్ళు ఇంకా తక్కువ సంఖ్య గల ఓబీసీలో కూడా వాళ్ళని ముందర పెట్టి వాళ్ళకి న్యాయం చేయాలన్నది. ఇలా ఓబీసీలకు ముందు మంత్రిత్వ శాఖ ఇవ్వమంటున్నాం, మాకు 9 మంత్రి పదవులు ఉండాలా, కానీ మొదలు ఎంబీసీలకు ఇవ్వమంటున్నాం. ఎందుకు? ఆ వర్గాలకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది కనుక లాభం కావాలని. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కలిగితే మేమే, ఇగో ఈ పెద్ద కులాలు ఉన్నాయి, 10 దగ్గర నిలబడ్డరు, మిగతా 10 ఇగో చిన్న చిన్న కులాలకు ఇవ్వండి. 5 ఇండ్లు కావచ్చు, చిన్న వాళ్ళు ఉండరు, కానీ 5 ఇండ్లు ఉన్నా కానీ ఓ తక్కువ సంఖ్య కానీ ఈ వర్గాలకు మీరు ఇవ్వండి, మేమందరం సపోర్ట్ చేస్తాం అని చెప్పి కూడా మేము చేస్తాం వాళ్ళకి న్యాయం జరగడానికి ఈ పోరాటం. కులగణన చేపట్టి మాత్రమే స్థానిక సంస్థలు మాత్రం ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాక స్థానిక సంస్థల్లోకి వెళ్తామని చెప్పింది. ఇప్పుడేమో మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. అలా చేస్తే మాత్రం
బీసీలో వ్యతిరేకత వస్తుంది, అందరూ ఒక్కతాటై కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామని కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం మాత్రం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.